ఈరోజు నేను అంటాను, సాతాన్ గడు ఓకే లోకంలో ఉండడం పెద్దది విషయం కాదు, బాగా అందుకు గుర్తుపడతాం. కానీ వాడు చర్చ్లోకి లోపలికి వచ్చేసాడు. ఇప్పుడు మీరు గుర్తుపట్టాలంటే అంత ఈజీ కాదు. వాడు గుర్తుపట్టకుండా మన మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. వాడు మన మైండ్ని డిస్టర్బ్ చేస్తాడు. మన లో ఉన్నటువంటి దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క లైట్ని పాడు చేయడానికి వాడు చాలా ప్రయత్నం చేస్తాడు. అందుకే చూడండి, చాలామంది పొద్దున్నే లేసి చాలా డిస్టర్బ్గా ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా డిస్టర్బ్. పొద్దున్న లేచిన తర్వాత ఏదో ఎక్కడో పిలుస్తుంటే ఒక 10 నిమిషాల తర్వాత అంటారు వాళ్ళు, ఎక్కడో ఉంటారు వాళ్ళు పరధ్యానంలో. సో ఇలా డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటంటే, నువ్వు నీ జీవితంలో దేవుడితో ఉన్నటువంటి కనెక్షన్ని మెల్లగా పోగొట్టుకుంటున్నావు. నేను ఒక సందర్భం చదువుతున్నా బైబిల్లో. మొన్న యేసు ప్రభు పేతురు ఇద్దరు నడిచొచ్చారు. యేసు ప్రభుని తీసుకెళ్ళడానికి వచ్చారు వాళ్ళు, ఆయన పట్టుకొని తీసుకెళ్ళడానికి. పేతురు ఏం చేశాడు? కత్తి తీసి చెవు నరికాడు. నేను అది చదువుతా ఉన్నా, నాకు అర్థం కావట్లేదు. దేవుడు ఎందుకో అదే నాకు చూపిస్తూ ఉన్నాడు వాక్యం. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మీరు ఒక వాక్యం ఒక అధ్యాయం చదివేటప్పుడు ఒక వచనం దగ్గర ఆగిపోతారు. ఆగిపోయినప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళకండి, మళ్ళీ ఫస్ట్ నుంచి రండి. ఎందుకంటే నువ్వు ఆగిన దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. When the Holy Spirit is speaking, giving something to you, the revelation from heaven, you should be there. Stop there. మళ్ళీ మొదటి నుంచి చదువు, మళ్ళీ చదువు, చదువు, చదువు. అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షతలు అనుగ్రహించునుగాక. నేను ఆ వచనం చదువుతున్న నాకు అర్థం కావట్లేదు. ఏంటి పేదరు వరలోచిక కత్తి తీసి ఎందుకు చెవునారు ఇక్కడంటే, ఇద్దరు శరీరంలో ఉన్నారు. యేసు ప్రభు శరీరంలో ఉన్నాడు, పేదరు శరీరంలో ఉన్నారు. యేసు ప్రభు ఏమో తన ప్రాణం పెడతా ఉంటే పేదరు ప్రాణం తీస్తూ ఉన్నాడు. అరే ఏంటండి ఇది? పేతురుకి వేసేకి డిఫరెన్స్ ఏంటి? అసలు ఇంతకాలం తిరిగాడు 3-4 సంవత్సరాలు, ఏం నేర్చుకున్నాడు? కత్తి తీయటం నేర్చుకున్నావా? నువ్వు చెవు నరుకుతే వాడు మెడ నరుకుతాడు, నరుక్కొని చావండి అన్నాడు. ఏంట నరుక్కోట వేయడం? సో నాకు ప్రార్థన అది, దాన్ని చదువుతూ కొంచెం ధ్యానిస్తూ ఉంటే ఒకటే ఒక సమస్య ఉంది. ఏంటంటే పేతురు ఆ రోజు ప్రార్థన చేసుకోలేదు. పీటర్ డిడ్ నాట్ ప్రే. యేసుప్రభు ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుని బయలుదేరాడు, ఈయన నిద్రపోయాడు. ఒక గడి అయినా మీరు మేల్కొని ప్రార్థన చేయలేరా అన్నాడు. చేశారా? చేయలే. అందుకే కత్తి తీయాల్సి వచ్చింది. నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నీ నోటి ఉండే బూతులు వస్తాయి, నువ్వు పగబడతావు, క్షమించలేవు, ఓర్చుకోలేవు. నీ కత్తి అదే ఈరోజు. నువ్వు క్షమించలేకపోవడం నీ కత్తి, నువ్వు సహించలేకపోవడం నీ కత్తి. నీలో ఉన్నటువంటి ద్వేషము, అసూయ, ఈర్ష, పగ ముసలం ముచ్చట్లు, కుట్ర, ఇవన్నీ కూడా కత్తులే. ఆ కత్తి ఒరలబెట్టు పేతురు, పెద్దగా నా తండ్రిని అడిగితే 12,000 వ్యూహాలు కిందికి దింపలేడనుకున్నావు నువ్వేమన్నా పిచ్చోడువా? ఇదే నేర్చుకున్నావు అందుకు నువ్వు.